Are you ready? హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు ఎవరు చెప్పని గూగుల్కు సంబంధించిన 4 అల్టిమేట్ సెట్టింగ్స్ గురించి కంప్లీట్గా మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఒక్కసారి కనుక మీరు ఈ సెట్టింగ్ చేశారనుకోండి, మీ మొబైల్ని ఎవరు కూడా హ్యాక్ చేయాలని చూసినా, ఎవరైనా మీ యొక్క డాటాను లీక్ చేయాలని చూసినా ఎవరికి సాధ్యం అనేది కాదనమాట. సో అలాంటి ఒక వండర్ఫుల్ మైండ్ బ్లోయింగ్ సెట్టింగ్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు ముందుగా మీ మొబైల్లో ఉన్నటువంటి సెట్టింగ్ ఐకాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మనకు గూగుల్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరి మొబైల్లో గూగుల్ అనే ఫోల్డర్ ఉంటుంది, ఇక్కడ చూడండి గూగుల్. సో దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి ఈ విధంగా. సో ఇక్కడ మనకు 3 డాట్స్ అనే ఆప్షన్ ఉంటుంది పైన చూడండి, ఇక్కడ 3 డాట్స్. సో దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ యూజెస్ అండ్ డయాగ్నాస్టిక్ అనే ఫస్ట్ సెట్టింగ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇది మనకు అనేబుల్లో ఉంటుంది. సో ఈ సెట్టింగ్ మనకు ఆన్ ఉంటుంది. సో వెంటనే దీని మీద ఆఫ్ చేసేయండి. చేసేయడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే చూడండి, మనకు సంబంధించిన ఎలాంటి డాటా అయినా సరే గూగుల్ అనేది యాక్సెస్ చేయడం జరగదు అనమాట. సో లేకపోతే మీకు సంబంధించిన ఎలాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, మీకు సంబంధించిన ఎలాంటి పర్సనల్ డాటా కానీ గూగుల్ అనేది ఆటోమేటిక్గా యాక్సెస్ అనేది చేయడం జరుగుతుంది. సో వెంటనే దీన్ని మీరు ఇక్కడ నుంచి డిసేబుల్ చేసేయండి. ఇది మనకు ఫస్ట్ వన్ సెట్టింగ్. అలాగే నెక్స్ట్ వన్ సెట్టింగ్ వచ్చేసి మనము గూగుల్లో ఏదేదో సెర్చ్ అనేది చేస్తూ ఉంటాం. సో ఏదైనా మూవీస్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఏదేదో. సో మనం ఒకటి క్లిక్ చేస్తే, ఒకదానిపైన క్లిక్ చేస్తే ఇంకొకటి మనకు క్లిక్ అనేది అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో అలాంటప్పుడు మీకు సంబంధించిన ఎలాంటి డేటా అయినా సరే మీరు సేఫ్ సెర్చ్గా సెర్చ్ చేయాలనుకుంటే ఒక సెట్టింగ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనకు అకౌంట్ సర్వీసెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ అసిస్టెంట్ అండ్ వాయిస్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ జనరల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ చూడండి, మనకు సేఫ్ సర్చ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని మీరు ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత మీరు ఎలాంటి అప్లికేషన్ కానీ ఏది మీరు సెర్చ్ చేసినా మీకు ఇక్కడ నుంచి సేఫ్ సర్చ్ అనేది ఇక్కడ నుంచి అనేబుల్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇది మనకు సెకండ్ వన్ సెట్టింగ్. అలాగే థర్డ్ వన్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనం ఈ విధంగా మన మొబైల్కి సంబంధించిన డిస్ప్లే వేరే వాళ్ళ మొబైల్లో కనిపిస్తుందా, లేదా మన మొబైల్ని వారు హ్యాకింగ్ చేశారా, లేదా మీకు సంబంధించిన ఎలాంటి డాటాని వాళ్ళు యాక్సెస్ చేస్తున్నారా అనేది మీరు ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు అనమాట. సో అందుకోసం మీరు ఒక సెట్టింగ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, డివైస్ కనెక్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ. సో దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కాస్ట్ మీడియా కంట్రోల్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే ఇది ఒకవేళ మీ మొబైల్లో డిసేబుల్లో ఉంటే దీని మీద ఆన్ చేసేయండి. దాని ద్వారా మనకు బెనిఫిట్ ఏంటంటే, ఎవరైనా సరే మీ మొబైల్ని హ్యాక్ చేయాలని చూసినా, ఎలాంటి అప్లికేషన్ మీకు తెలియకుండా మొబైల్లో పెట్టాలని చూసినా ఇక్కడ మనకు ముందుగా పర్మిషన్ అడుగుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట. సో అది మనం యాక్సెస్ చేస్తేనే వేరే వాళ్ళు మన మొబైల్ని హ్యాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం మీరు ముందుగానే మీడియా కంట్రోల్ ఫర్ కాస్ట్ డివైజెస్ అనే ఆప్షన్ని ఇక్కడ నుంచి ఆన్ చేసుకోండి. ఇది మనకు థర్డ్ వన్ సెట్టింగ్. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ ఫోర్త్ వన్ సెట్టింగ్ వచ్చేసి, మనము డైలీ ఎన్నో రకాల అప్లికేషన్లను ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం, అలాగే అన్ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. కొన్ని కొన్ని అప్లికేషన్లు మనకు సంబంధించిన మొబైల్ నంబర్స్ కావచ్చు, అలాగే ఈమెయిల్ ఐడిని యాక్సెస్ చేస్తూ ఉంటాయి. అలాంటి టైంలో మీకు సంబంధించిన ప్రతి ఒక్క డాటాని, ఇన్ఫర్మేషన్ని గూగుల్కు అందించడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కటి యాక్సెస్ చేయడం జరుగుతుంది. అందువల్ల మీరు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ అకౌంట్ సర్వీసెస్ ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కనెక్టెడ్ యాప్స్ అనే ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు అన్ఇన్స్టాల్ చేసినటువంటి అప్లికేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు మీ యొక్క మెయిల్ ఐడి తోటి యాక్సెస్ అయినటువంటి గూగుల్ అకౌంట్ తోటి మీరు లాగిన్ అయినటువంటి అప్లికేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీకు సంబంధం లేని వాటిని విధంగా లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ డిస్కనెక్టెడ్ అనే ఆప్షన్ వస్తుంది. సో దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి టోటల్గా మీరు డిస్కనెక్టెడ్ అని చేసేయండి. టోటల్గా ఇక్కడ నుంచి మీరు డిలీట్ అనేది చేసేయండి. మీకు సంబంధం లేని వాటిని టోటల్గా ఇక్కడ నుంచి విధంగా డిస్కనెక్ట్ చేసేయండి. దీని ద్వారా మీ యొక్క మొబైల్ డేటా కానీ, మీకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ గూగుల్కు యాక్సెస్ చేయడం జరగదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఇది ఇవాళ వీడియోలో టాపిక్ వచ్చేసి. సో ఈ 4 సెట్టింగ్లో మీకు ఏ సెట్టింగ్ నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.